ఒక బ్రోకర్కి నా కొడుకు వచ్చి సీనియర్ శాసనసభ్యుడి ఇంటికాడ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తానంటే అర్థం ఏమిటి? వీడు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులైన జాయిన్ అయ్యి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాబోయే ఎలక్షన్లో 10 ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తగ్గుతాయేమో, తగ్గితే నాకు మంచి పరిచయాలు కాంగ్రెస్లో ఉన్నాయి, నేను 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా, నా చుట్టాలు ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా బ్రోకరిజం చేసినటువంటి బ్రోకర్ నా కొడుకు నా మీద సవాలు విసిరితే సీనియర్ శాసనసభ్యుడిగా చేతగానివ్వండ, ఇంతకన్నా గొప్పగా అడవులలో తిరిగా 10 సంవత్సరాలు నా సర్వీస్ ఎలా ఉంటుందనేది కూడా నా ప్రజలు చూశారు. గాంధీ అనే పేరు పెట్టుకున్న ఈ నా కొడుకు కోసం 10 రోజులు గాంధీ అనే పేరు కూడా పక్కన పెట్టి వాడు నేను తేల్చుకుంటాం. వాడు 11 గంటలకు వస్తాడు కదా నా కొడుకు, రాకపోతే 12 గంటలకి నేనే వెళ్తా. గౌరవప్రదమైనటువంటి కేసీఆర్ గారు మాట్లాడితే సమాధానం చెప్పాలి, బ్రోకర్ నా కొడుకు సమాధానం చెప్పాలి. నేను ఆ నా కొడుక్కి నాకు మాటల యుద్ధం నడుస్తూ ఉంది, ఇప్పుడు చేతల యుద్ధం చూపిస్తా. నువ్వా నేనా నువ్వన్నా చూసుకుందామన్నావు, నువ్వు 65 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోని, నేను 39 ఏళ్ళ యువకుని, మరి నేను రచ్చిపోతే ఎట్టుంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి చెప్తా ఉన్నా. రెండో చెప్తున్నా మిస్టర్ గాంధీ గుర్తుపెట్టుకో, కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అండదండలతో నేను సీఎం అవుతానని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ గారిని 100 కిలోమీటర్ల లోపల పొందబెట్టి మళ్ళా హుజురాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన మొగోడి మిస్టర్ గాంధీ, ఇలాగా పూటకొక పార్టీ పూటకొక నిమిషం మారిన భారీ బ్రోకర్వి నువ్వు, ఎలా కంచెలేసి ఎలా నిన్న నాపి పర్వాలేదు, యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు, ఎలా మీరు బీఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తా ఉన్నారు, మీరు వాడే భాష షేర్లింగం పెళ్లి ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు, నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని, ఏంటుంచో వచ్చి మాకు మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసిరితే చూసుకుంటా ఊకొనికే ఇలా భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ? ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో నిన్న నేను పొద్దున్నే కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో ఫోన్ మాట్లాడి పర్మిషన్ తీసుకొని మరీ చెప్తా ఉన్నాను, రేపు పొద్దున 11 గంటలకి మా మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీస్ శంబీర్పూర్ రాజు గారి నాయకత్వంలో ఆడి నుంచి మేమందరం కలిసి వేలాది మంది కార్యకర్తలు అందరం కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ గారి ఇంటికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు దయచేసి కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, జిహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఎలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, రేపు అందరం కలిసి 11 గంటలకి గాంధీ గారి ఇంటికి ఖచ్చితంగా రేపు పోదాము, ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము, ఆడ లంచ్ తిందాము, గాంధీ గారు కండు కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం, స్వాగతం పలుకుదాం, దయచేసి కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, కేటీఆర్ గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, హరీష్ రావు గారి మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త, అందరం కూడా పెద్ద ఎత్తున రేపాడికి పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు 11 గంటలకి ఖచ్చితంగా 11 o'clock మేము రేపు శంబూర్పూర్ రాజు మన మేడ్చల్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం, ఆయన ఇల్లు అదే జిల్లా కిందకి వస్తుంది, ఆడికే పోదాం,
నాటి చంద్రం కలిసి ఆ ఇంటికి వైపు స్వాగతం పలుకుదాం. మళ్ళీ ఏమంటాడు, టీఆర్ఎస్ పార్టీతో ఆయనకు పంచాయతీ కాదట, కౌశిక్ రెడ్డితోనే ఆయనకు పంచాయతీ. నీకు నాకేమైనా భూమి తగాదాలు ఉన్నాయా? నీకు నాకేమైనా అన్నదమ్ముల పంచాయతీ ఉన్నాయా? ఎస్. నేను అడిగింది ఏంటి, నీకు చెప్పే జవాబేంటి, నేను మాట్లాడేది ఏంటి? నిర్సిగ్గుగా నిర్లజ్జగా నువ్వు మాట్లాడే మాటలు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వింటా ఉన్నావు. అసలు నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి, బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నీకు సిగ్గనిపిస్తలేదా? ఇట్లా ఈ కష్టకాలంలో పార్టీ వదిలిపెట్టి పోవాలనిపిస్తా ఉంది అంటే మీ వందలాది కోట్లకి అమ్ముడుబోడు మీ భూ పంచాయతీలు ఏడానికి నియోజకవర్గంలో ఉంటే పోయి సెటిల్ చేసుకోవడానికి కోసమో మీ స్వార్థం కోసం తప్పితే కేసీఆర్ గారు నీకేం తక్కువ చేసాడు, నీ నియోజకవర్గానికి ఏం తక్కువ చేసాడు? ఈ నియోజకవర్గాన్ని మొత్తం భారతదేశమే తిరిగి చూసే విధంగా అభివృద్ధి చేసాడు కదా కేసీఆర్ గారు. ఇలా ఖచ్చితంగా సరే, నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా, ప్రజాస్వామ్యంలో తన్నుకున్నడు గుద్దుకున్నడు పెద్ద ఇష్యూ కాదు. నిజంగా తన్నుకుందామంటే రా, నువ్వు ఒక్కరికి రా, నేను ఒక్కరిని వస్తా, ఇద్దరం తన్నుకుందాం, అలా తీసుకుందాం, ఎవరికి బలవంతులో చూసుకుందాం, అదే ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా. నీకు దమ్ము ఉంటే, నువ్వు మొగోన్వే అయితే, నీకు చీమురు నెత్తులు ఉంటేనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రా, వచ్చి గెలిచి చూపి నువ్వు దమ్ము నూనె ఒప్పుకుంటావు. రిజైన్ చేయి, నీకు దమ్ము ఉంటే నువ్వు రిజైన్ చేయంటున్నా నేను, నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చెయ్యి. కమ్మీ గో ఫర్ ఎలక్షన్, ఆడ చూసుకుందాం, అది నిజమైన ప్రజాస్వామ్యం కదా. నీ దమ్మేందో, మా కేసీఆర్ నాయకత్వంలో మా దమ్మేందో మేము చూపిస్తాం. యు ప్లీజ్ రిజైన్. స్ట్రేట్ ఆన్సర్. నువ్వేదో తిట్టి దయవడి చేసి టాపిక్ ఏదో చేద్దాము ఏదో చేద్దామన్నాను. ఐ వాంట్ స్ట్రేట్ ఆన్సర్. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మీరు రాండి, స్ట్రేట్గా టీఆర్ఎస్ భవన్కి పోదాము, తెలంగాణ భవన్కి పోదాము, ప్రెస్ మీట్ పెడదాము, అక్కడి నుంచి కేసీఆర్ గారి దగ్గరికి పోదాము. అంటే నేను, నువ్వు కాంగ్రెస్ పోయిన వాడు అనుకుంటే చక్కగా రిజల్ట్ ఎలక్షన్ పోదాం, నీ దమ్మేందో మా దమ్మేందో చూసుకుందాం. రేపు మాత్రం ఖచ్చితంగా ఇవాళ పోలీస్ నిర్బంధంలో నన్ను ఆపినో, నన్నే కాదు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే, చాలాసేపు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే మీరు. ఇవాళ ఖచ్చితంగా రేపు 11 గంటలకి మేము ఆడి నుంచి బయలుదేరుతాం. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం, గాంధీ గారి ఇంటికి పోతాం. గొడవ కాదు మేము పోయేది, ఆయన మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండు కాబట్టి, మా శేరిలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, జిహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం. ఆయనకు స్వాగతం పలికి తెలంగాణ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకంటే రెట్టింపు మాట్లాడగలుగుతా, కానీ నీ విజ్ఞతకే ఇచ్చి పెట్టినాను. యావత్ చేర్లింగం పెళ్లి ప్రజలందరూ కూడా చూసిర్రు, మైనంపల్లి హనుమంతరావు కూడా అల్వాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ గారిని నోటికి వచ్చినట్టు దూషించిండు, 50,000 మెజారిటీతో ఓడిపోయిండు, నెక్స్ట్ నీది కూడా గదే గతి పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ